రాష్ట్రంలో లాక్డౌన్ నాలుగో రోజు కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య ఆంక్షల సడలింపు సమయంలో జనం ఇళ్లలోంచి బయటకు వచ్చారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుని వెళ్లిపోయారు. కొంతమంది అత్యవసర పనుల మీద ప్రయాణం చేయాల్సిన వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా సదుపాయాలు అరకొరగా ఉండడం వల్ల అవస్థలు ఎదుర్కొంటున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ ఆంక్షల్ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత అనుమతి ఉన్న వారి వాహనాలను మాత్రమే వెళ్లనిస్తున్నారు. సరైన పత్రాలు చూపిస్తేనే ముందుకు కదలనిస్తున్నారు. లేదంటే లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేస్తున్నారు. 10 దాటితే రాష్ట్రంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జనసంచారం లేక కిటకిటలాడే రహదారులు బోసిపోతున్నాయి. దుకాణాలు ఇతర వాణిజ్య సముదాయాలు మూతపడుతుండగా ఎక్కడా జనసంచారం లేకుండా పోయింది. హైదరాబాద్లో లాక్డౌన్ 4వ రోజు పటిష్టంగా అమలు చేస్తున్నారు. కమిషనరేట్లు జోన్ల వారీగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు అనవసరంగా రోడ్లపై ఎవరూ తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మహానగరంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 10 గంటల్లోపు కూరగాయలు ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు జనం ఇళ్ల నుంచి ఉరుకులు పరుగులు పెడుతూ బయటకు వచ్చారు. ఎర్రగంట రైతు బజార్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. కూరగాయలు కొనేందుకు జనం ఒక్కసారిగా తరలివచ్చారు. అదే సమయానికి వాహనాల్లోంచి సరుకులు దించి పేర్చుకునే వరకు కొనుగోలుదారులు వేచి చూడాల్సి వచ్చింది. కవాడిగూడ, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రించారు. చిక్కడపల్లి పరిధిలో 6 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన టైమింగ్స్ 6 to 10 ఏదైతే రిలాక్సేషన్ టైం ఉందో ఆ టైంలోనే ఎవరైనా సరే ఎటువంటి నిత్యావసర సరుకులు కొనుక్కోవాలనుకున్నా బయటికి వెళ్ళినా కూడా ఉప్పులు కానీ పప్పులు కానీ ఏది కొనుక్కోవాలనుకున్నా 6 to 10 మధ్యలో కొనుక్కోవాలి. 10 o'clock వల్ల ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా అంటే మ్యాక్సిమం 9:45 వాళ్ళ పర్చేస్ అని అయిపోవాలి. విత్ ఇన్ 15 మినిట్స్ దే షుడ్ గో బ్యాక్ టు దర్ హౌసెస్. అందుకే 9:45 నుంచి కూడా మేము అందరినీ సైరన్ వేసుకుంటూ అందరినీ అలర్ట్ చేసుకుంటూ ఇళ్ళకు పంపించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా బిఫోర్ 10 క్లోజ్ చేసుకుంటున్నారు. ఇన్ కేస్ ఎవరైనా వైలేట్ చేస్తే, ఈ నార్మ్స్ వైలేట్ చేస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు బుక్ చేస్తున్నాము. హన్మకొండ నుండి వస్తున్నాం మా బ్రదర్ వాళ్ళ ఇంటికి. ఎక్కడికి వెళ్ళాలి మీరు? రామంతపూర్. ఎస్. వెహికల్ ఆటోస్ కానీ లేవు కదా, ఎట్లా వెళ్తారు? ఇప్పుడు మా బ్రదర్ పికప్ చేసుకోవడానికి వస్తాడు. చెక్ పోస్ట్ ఉన్నాయి కదా, పోలీసులు ఆపుతున్నారు, మరి ఇబ్బంది కాదు? నేను మా బ్రదర్ కొంచెము లెగ్ ఫ్రాక్చర్ అయింది, చూడనీకి వచ్చిన. ఇప్పుడు కూడా ఇట్లా మరి ఇట్లా పెడితే కష్టం కదా, చాలా రోజులు అయింది అట్లా అని వచ్చిన. బయలుదేరారు? నేను 7:30 ఎగ్జాక్ట్లీ. తెలుసా మీకు అంటే లాక్డౌన్ 10 గంటల వరకు క్లోజ్ చేస్తారని తెలుసు కదా, మరి దానికంటే ముందే ఏమన్నా అరేంజ్ చేసుకో, దానికంటే ముందు చేరుకోవడానికి ఏమన్నా ప్రయత్నం చేశారు? కానీ బస్సు కొంచెం లేట్ అయింది, మరి అట్లా కొంచెం లేట్ అయింది కాబట్టి ఇబ్బంది. ఇక మీరు ప్రయాణిస్తున్న బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉండవచ్చు? ఎగ్జాక్ట్లీ 10 మెంబర్స్ ఉండవచ్చు. అండ్ లాస్ట్ 3 డేస్కి కంపేర్ చేస్తే వెహికల్ మూమెంట్ కూడా చాలా తగ్గింది. కేసెస్ బుక్ చేసాము, పబ్లిక్కి అపీల్ చేస్తున్నాము బయట రావద్దు, బట్ కొంతమంది వస్తున్నారు. ఇన్ లాస్ట్ 3 డేస్లో మేము 2000+ కేసెస్ బుక్ చేసాము. ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను అందరికీ, ఇది వాళ్ళకి ఆల్రెడీ సపోజ్ మ్యారేజ్ ఫిక్స్ అయింది, సపోజ్ ఆల్రెడీ లాక్డౌన్ పీరియడ్లో అప్ టు 21st లోపల సపోజ్ మ్యారేజ్ ఉంటే వీఆర్ నాట్ స్టాపింగ్ ఎనీ మ్యారేజ్. ఓన్లీ కండిషన్ ఇస్ 40 మంచి వరకు కూడా ఉండాలి. వాళ్ళకి గెస్ట్స్ అక్కడ వస్తే వీఆర్ జస్ట్ సీయింగ్ ద ఇన్విటేషన్ కార్డ్ పంపిస్తున్నాము. ఓన్లీ రిక్వెస్ట్ ఏమిటి, ఇది అక్కడ లోకల్ ఎస్ఎచ్ఓ వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేయండి, మాకు ఈ ఫంక్షన్ హాల్ బుక్ అయింది, మాకు ఈ రోజు పెండ్లీ ఉంది, జస్ట్ లోకల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ విల్ నాట్ స్టాప్, వీఆర్ నాట్ కాజింగ్ ఎనీ అబ్స్ట్రక్షన్.